రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పవన్ కళ్యాణ్ పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ద్వారంపూడి ఇంటిని ముట్టడించారు జన సైనికులు. ఈ క్రమంలో వైసీపీ నేతలు జన సైనికుల్ని అడ్డుకున్నారు. కర్రలతో జనసేన నేతలపై దాడికి పాల్పడ్డారు. కాకినాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్ పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ద్వారంపూడి ఇంటిని ముట్టడించారు జన సైనికులు. ఈ క్రమంలో వైసీపీ నేతలు జన సైనికుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కర్రలతో జనసేన నేతలపై దాడికి సైతం పాల్పడ్డారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి స్నేహ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. స్నేహ, జనసేన నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్కి అని చెప్పి నిరసన వ్యక్తం చేశారు. అయితే మరి కార్యకర్తలు మొత్తం చంద్రశేఖరే ఇంటిని ర్యాలీగా బయలుదేరారు. సగం దారి మధ్యలోనే వైసీపీ నాయకులు అలాగే కార్యకర్తలు మహిళలను చూడకుండా కర్రలతోని రాళ్లతోని దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి ఇక్కడ సమీపంలోనే సాయిబాబా గుడి ఉంది. గుడి మొత్తం ప్రయత్నం చేశారు. చూస్తే మాత్రం అక్కడ మహిళలని చూడకుండా విచక్షణారహితంగా రాళ్లతోని అలాగే కర్రలతోని దాడి చేశారు. మొత్తం మీద లోపల పంపించిన వాళ్ళు ఏదేమైనా వదలాలని చెప్పి నిరసన వ్యక్తం చేసి లోపల ఉన్న మహిళలు మొత్తం మమ్మల్ని అయితే వదలాలి, ఏదేమైనా వదలండి అని చెప్పి పోలీసుల్ని అడగక నిరసన వ్యక్తం చేయక వాళ్ళని వదిలేరు. అయితే వాళ్ళని ఈ లోపల నుంచి బయటికి రాగానే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లేరు. మొత్తం మీద చూస్తే మాత్రం మహిళలకి కూడా చూడకుండా వైసీపీ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా చాలా దారుణంగా కొట్టారని అక్కడ ఉన్న మహిళలు అయితే వాపోతూ ఉన్నారు. రోజా రైట్ స్నేహ. చెప్పాలి
For more updates, please subscribe 99 TV Telugu.